భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పరిశ్రమలకు నిలమైనటువంటి భద్రాద్రి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడం ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. జిల్లాలో సింగరేణి ఉపరితల భూగర్భ గనులు పగటి ఉష్ణోగ్రతలు ప్రథమ స్థానంలో, భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళడం అక్కడ స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాలేంటి, వాతావరణ శాఖ ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ శ్రీనివాసరావు చెప్పండి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాతావరణంలో ఈ యొక్క ఉష్ణోగ్రతలకు రాష్ట్రంలోనే ప్రథమం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి భూగర్భ గనులు కావచ్చు, అలాగే ఉపరితల గనులు కావచ్చు, పరిశ్రమలు ఇలాగే భద్రాద్రి పవర్ ప్లాంట్ మణుగూరు కావచ్చు, అలాగే పాలంచిలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కావచ్చు, ఇలాగ బీపీఎల్ అలాగే హెవీ వాటర్ ప్లాంట్ ఇలాంటి పరిశ్రమలకు రాష్ట్రంలోనే నిలయమైనటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంవత్సరం గత కొద్ది రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నటువంటి ఈ యొక్క సమయం ఉన్నది. ఇప్పుడు పగలేమో ఉష్ణోగ్రతలతోటి తబ్బిబ్బవుతున్నారు ప్రజలు, అలాగే రాత్రి సమయాల్లో చలితోటి ఉన్నటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈ యొక్క భిన్నమైనటువంటి వాతావరణంతో ఇక్కడ అంటే అంటే రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో విష జ్వరాలు కావచ్చు, అలాగే ఈ వాతావరణం యొక్క మార్పుల వల్ల వచ్చేటువంటి పలు రకాల జబ్బులు కావచ్చు వచ్చేటువంటి వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే ఇక్కడ పగలు మా పరిశ్రమలకు నుంచి వచ్చేటువంటి యొక్క వేడి దానికి తోడు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పగటిపూట ఎండాకాలం ఉష్ణోగ్రతలు తోడై ఈ యొక్క వాతావరణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ యొక్క ఇసుక మేటల వల్ల ఈ ఎండకి హీట్ వచ్చేసి ఆ యొక్క ఉష్ణోగ్రతలను మరింత పెంచేందుకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంత ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి అడవులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరిశ్రమలు కావచ్చు, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, ఈ యొక్క వీటి వల్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్ శ్రీనివాసరావు, ప్రధానంగా అంటే వాతావరణ మార్పులకు సంబంధించి కాలుష్యం, ప్రధానంగా కాలుష్య కూరల్లో చిక్కున్నటువంటి పరిస్థితి మనం గతంలో కూడా మొన్న రిపోర్టర్స్ టైంలో కూడా ప్రస్తావించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక ఎలాంటి జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎప్పటి వరకు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్తుందా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా పగటిపూట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటి కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి అంటే ప్రస్తుతం అయితే అంత భయపడాల్సిన పని లేదు, ఇంకా ముందు మాత్రం చాలా వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సూచనలు తీసుకొని వాటి పాటించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రజలు కూడా వేసవిలో ఈ మధ్యాహ్న సమయంలో అత్యధికంగా ఉష్ణోగ్రత రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా అంటే ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎలా ఉంటే రానున్నటువంటి వేసవి కాలం మేలో చాలా ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అప్పటికి ఎన్ని ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం గరిష్టంగా కనిపిస్తున్నటువంటి సమాచారం ఉందా మన దగ్గర? నలభై 48 డిగ్రీల వరకు అధికారికంగా కావచ్చు అనధికారికంగా కావచ్చు చేరుకున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకు ఎక్కువగా ఈ సంవత్సరం ఎక్కువగా అంటే దాదాపు 50 డిగ్రీల వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి సంకేతాలు అందుతున్నాయి. ఈ యొక్క ఉష్ణోగ్రత అధికంగా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు పాటించకపోయినా కూడా అది ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని తప్పకుండా పాటించి ప్రజలు వేసవి కాలంలో జాగ్రత్తలు పాటించి చర్యలు తీసుకొని ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వాతావరణ శాఖ ఇంకా సంకేతాలు ఇప్పటికీ కూడా
తీసుకోవాల్సిన గతంలో తీసుకున్న ఇచ్చినటువంటి సంకేతాలను బేరీ చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క వేసవి కాలంలో ఈ యొక్క ఉష్ణోగ్రతకు సంబంధించి ఈ నిబంధనలు పాటించకపోతే ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా గతంలో తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే మీ యొక్క పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ కి తోడు ఈ ఉష్ణోగ్రతలు తోడై ఈ యొక్క వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇందుకు భిన్నంగా ఉంటే మాత్రం ఇక్కడ ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.